కొందరు గ్రోత్కెళ్ళి పంచుకుంటున్నాడు, ఇలా కొట్టదు కాదు, పట్టుకనే ఏదో అనకుండా నేనే పేపర్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఇచ్చేస్తాను చూసుకోలేదు. రంగనాలు జైత్యాల పట్టణంలో దాదాపుగా 1 కిలోమీటర్ పొడుగున 1000 మీటర్ల పొడుగున యావర్ రోడ్ పైన ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. వాటిని సెంట్రల్ రోడ్ డివైడర్ నుండి సెంటర్ నుండి 50 ఫీట్ల వరకు వెడల్పు చేసి కాంపౌండ్ వాళ్ళు డ్రైనేజ్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈనాడు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రాంతంలో కూడా ఈ వెడల్పు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా గొప్పగా సహకరించారు. ఈ కాంపౌండ్ను ఆనుకొని చాలా షాపులు, వివిధ రకాల వ్యాపార కూడలు ఉండేది, అవన్నీ కూడా వాళ్ళు తీసేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కాలేజ్ దగ్గర కొంత సెప్టిక్ ట్యాంక్, మరి అప్పుడు ఎందుకు ఆలోచన చేయలేదో, పూర్తిగా రోడ్ దగ్గర కట్టడం, మరి ఆ లీక్ అవుతూ అమ్మాయిలు చదువుకునే బిల్డింగ్ వెనకాలనే అంత మురుగు వాసన తయారైంది. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు, వారి డివిజనల్ ఇంజనీర్ లచ్చిరెడ్డి గారు, అదేవిధంగా R&B అధికారులు, ప్రిన్సిపల్ గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ రవీందర్ గారు, మిగతా కౌన్సిలర్స్ అందరం, ముఖ్యంగా ఈ ప్రాంత కౌన్సిలర్స్ అందరం కలిసి పర్యవేక్షించినాం.
ఈరోజు మళ్ళీ R&B ఇంజనీర్లతో కూడా రివ్యూ చేయబోతా ఉన్నా. ఇది అన్నపూర్ణ చౌరస్త అంటే ఒక 4 వార్డులకు సెంటర్. ఇది చాలా అత్యధిక జనాభా ఉన్న ప్రాంతము. మరి ఇక్కడ రోడ్డు పెద్దగా ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఆ సెప్టిక్ ట్యాంకు మార్చడము, మిగతా కాంపౌండ్ వాల్ పెట్టడం గురించి ఈరోజు పరిశీలించడం జరిగింది. ప్రిన్సిపల్ గారు, మాజీ ప్రిన్సిపల్ గారు, స్టాఫ్, విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. మా బాధ్యతగా తప్పకుండా అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం అవి కూడా చేస్తాం. గౌరవ కమిషనర్ జయంత్ రెడ్డి గారు, లచ్చిరెడ్డి గారు, మున్సిపల్ ఇంజనీరు, DER&B, అదేవిధంగా కౌన్సిలర్స్ అందరూ కూడా ఇది కావాలని కూడా కోరుతున్నారు. అధికారులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు.